हाय फ्रेंड्स, वेलकम टू अन्वीता रेसिपीज। मी कोसम अयिते नेनु चाला हेल्दीगा उंडे ब्रेकफास्ट तो मी मुंदुकोच्चानंडी। स्पेशल गा इदी मी पिल्लल कोसम। चूस्तू उन्नारु कदा फ्रेंड्स, एंत बागुन्नायो। सो चाला अंटे चाला टेस्टीगा उन्नायि, क्रिस्पीगा कूडा उन्नायि। दीन्नी एला प्रिपेर चेसारो, देंतो चेसारो అనే డౌట్ మీకుంటుంది, తప్పకుండా నేను మీకు చూపిస్తానండి। చూయించేదానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి। మీ ఒక్కొక్క లైక్ వచ్చేసి మాకు చాలా అంటే చాలా ముఖ్యమండి। ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెసిపీ ఎలా రెడీ చేయాలో నేను మీకు చూపిస్తాను। ఇలా చూస్తూ ఉన్నారు కదా, నేనైతే ఒక ఎగ్గు ఒక ఆలు తీసుకున్నాను। సో మీ క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ని పెంచుకోండి। చూడండి ఫ్రెండ్స్, చిన్న ఆలు అయితే ఒక ఎగ్గు సరిపోతుంది। సో పెద్ద ఆలు అయితే ఇక్కడ మీరు దానికి తగినంత ఎగ్స్ని యాడ్ చేసుకోండి। ఇది పిల్లలు స్పెషల్గా తీసుకోవాలి, ఎందుకంటే రెండు వచ్చేసి చాలా హెల్దీ కాబట్టి। మీరు ఈవినింగ్ స్నాక్స్కైనా ఇవ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది। చూస్తూ ఉన్నారు కదా, పొడుగ్గా కట్ చేసుకోవాలి। నేను దీన్ని బాయిల్ చేయలేదండి, పచ్చి ఆలుగడ్డనే నేను ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకుంటూ ఉన్నాను। ఎలా కట్ చేయాలనేది మీకు చూపించాను। సో మొత్తం నేను ఒక ఆలు ఇంత క్వాంటిటీ అయ్యింది। సో నాకు ఆలు అయితే ఎక్కువగా క్వాంటిటీ వచ్చింది। ఇప్పుడు నేను దీనికి తగినంత ఎగ్స్ని నేను తీసుకోవాలి। ఇప్పుడు వీటిని మొత్తం కట్ చేసుకున్న ఆలుని నేను ఒక బౌల్లోకి వేసుకున్నానండి। సో చూశారు కదా, ఇప్పుడు నేను ఇందులోకి ఎగ్స్ని తీసుకుంటూ ఉన్నాను। ఇలా పచ్చిగా ఉండే ఎగ్ని నేను ఇలా పగలగొట్టేసి ఆ మిశ్రమాన్ని ఈ ఆలులోకి వేస్తూ ఉన్నానండి। ఇప్పుడు ఇంకొక ఎగ్ని కూడా వేస్తాను, ఎందుకంటే నాకు ఆలు క్వాంటిటీ ఎక్కువగా ఉంది। సో అందుకని నేను ఇక్కడ ఇంకొక ఎగ్ని కూడా పగలగొట్టేసి ఇందులో వేసుకుంటూ ఉన్నాను। ఇలా వేసుకున్న తర్వాత దీనికి కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి। చూడండి, ఇక్కడ నేను రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను। సో నా క్వాంటిటీ ఇక్కడ ఆలు ఎక్కువైంది కాబట్టి నేను ఇక్కడ రెండు ఎగ్స్ని తీసుకున్నాను, మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి। అలాగే నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపుని వేసుకున్నానండి। ఇక్కడ నా స్పైసీ వచ్చేసి ఎంత కావాలో అంత వేసుకున్నాను, ఒక స్పూన్ కారం వేసుకున్నాను। ఇది వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, సో మీకు ఏదైనా పిండి వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ బియ్య పిండిని వేసుకున్నాను, 2 స్పూన్స్ వచ్చేసి। సో ఎందుకంటే మనం చేసే రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా వస్తుంది, పిల్లలైతే ఇష్టంగా తీసుకుంటారు, అందుకనే నేను ఈ ఫ్లోర్ని వాడానండి। దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, సో పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడే కానీ గడ్డలు కనిపించకూడదు। ఇలా నేను మిక్సర్తో బాగా మిక్స్ చేసుకున్నానండి। ఆల్రెడీ నేను గ్యాస్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకున్నాను। చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు। ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ అయ్యేంత ఆయిల్ని వేశాను। ఇది మొత్తం పాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ దీన్ని ఒకసారి అంతా స్ప్రెడ్ చేసేయండి ఆ ప్యాన్కి। చూడండి, ఆయిల్ మొత్తం నేను ఇలా వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది చేసేటప్పుడు ఎక్కడే కానీ విసిగించొద్దు। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంతకు ముందే రెడీ చేసుకున్న మిశ్రమాన్ని నేను ఇందులోకి వేస్తూ ఉన్నాను। చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నాకు 2 ఆమ్లెట్ మాదిరిగా రెడీ అవుతుందండి। సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక హెల్దీగా ఉండే ఆమ్లెట్ అండి, ఇలా వేసుకోండి। మీరు చూడండి, ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ మాదిరిగా కూడా ఇవ్వచ్చు। దీన్ని మినిమం 3 మినిట్స్ మనము లిడ్ని క్లోజ్ చేసి బాగా వేగించుకోవాలి। చూడండి ఎలా లేసిందో, ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత ఒక
ఒక్క నిమిషం వేగితే చాలు, ఎందుకంటే 3 మినిట్స్ ఆల్రెడీ వేగింది. ఇప్పుడు తీసి చూపిస్తూ ఉన్నాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో మీకు మా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.